అన్న ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి 13వ తారీఖున. సో కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గళం వినాలనుకుంటున్నారు మరి ఈసారి? వినోద్ అన్న. వినోద్ అన్న ఎందుకన్నా? వినోద్ అన్న వల్ల స్మార్ట్ సిటీ అయింది, మళ్ళీ పోతే ఏది కానీ యువతకి కొద్దిగా దారి అనేది చూపెట్టింది వినోద్ అన్ననే. నాకు తెలిసినంత వరకు వినోద్ అన్న మళ్ళీ రావాలి. బండి సంజయ్ చేసింది ఏం లేదు అన్న ఇక్కడ. బండి సంజయ్ పేరుకి బండి సంజయ్ పేరుకే బండి సంజయ్ ఏదో హిందుత్వం అడ్డం పెట్టుకుని మధ్య రకంగా చేసే రకాలే బండి సంజయ్. అన్న ఇంకొకటి అన్న, లాస్ట్ 2019లో జస్ట్ ఆయన సింపతి చూసి మాత్రమే ఓట్లు పడ్డాయి అని చెప్పేసి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? నిజంగానే సింపతి చూసి ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు? అవును, బండి సంజయ్కి అలానే ఇది హిందుత్వం. ఆయన మన మెయిన్గా ఏంటంటే మన కరీంనగర్లో వంట ఉంది కదా, అపోజిట్లో మసీద్ ఉంది కదా, దాన్ని తీసేస్తాని యువతకి చాలా మందికి చెప్పాడు. చెప్పడం వల్ల చాలా మందికి ఏంటంటే అందరికి ఇబ్బందిగా ఉంది అని చేస్తా అనడం కొని అందరూ బండి సంజయ్కి ఓటు వేశారు. మస్జిద్ కోసం మాత్రం ఓట్లు పడ్డారు అంతే. ఈ 5 ఇయర్స్లో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కదన్నా, చేసింది ఏం లేదా? మళ్ళా మాట్లాడడానికి ఒక్కటేనేమని ఉందా? ఆయన చేసింది బండి సంజయ్ అనే వ్యక్తి మాకు ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కి ఇది తీసుకొని వచ్చిండు అని చెప్పుకోవడానికి ఏమని ఉందా? ఓకే, అందులో అంటే ఒక రైల్లో తీసుకొచ్చినట్టు కానీ అది నరేంద్ర మోడీ గారే అది చేసింది, ఈయన చేసింది అది ఏం లేదు. సో అది రైల్వే ట్రాక్ కూడా అది 2014 టైంలో అప్పుడు లేదు మేడం, అది అంతా మోడీ గారి ప్రభుత్వంలో అది అది సారీ అక్కడ సెంట్రల్నే వచ్చింది. అది ఎవరు ఉన్నప్పుడు వచ్చింది ఎంపీగా? ఎవరు ఉన్నప్పుడు వచ్చింది? అప్పుడు మన వినోద్ మరి ఆయన ఉన్నప్పుడు. ఓవరాల్గా ఏమంటారు మరి బండి సంజయ్ మన సారీ వినోద్ కుమారే రావాలని చెప్తున్నాను మళ్ళీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.